తాగితే డొంక కదిలిందన్న చందంగా ఓ కారు దొంగతనం కేసు విచారిస్తే ఏకంగా హత్య కేసు బయటపడింది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించే ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని తొండవాడ గ్రామంలో వెలుగుచూసింది. తొండవాడలో రవీంద్రారెడ్డి అనే వ్యక్తికి చెందిన కారు 10 రోజుల క్రితం చోరీకి గురైంది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామానికి చెందిన గంధం అప్పారావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. అయితే పోలీసులు అప్పారావును విచారించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. తాను కారు దొంగతనం చేయలేదని చెప్పిన అప్పారావు రవీంద్రారెడ్డి హత్య చేసిన మహిళ మృతదేహాన్ని పాతిపెట్టడానికి సాయం చేస్తే డబ్బులు ఇస్తామని చెప్పాడని, తీరా పని పూర్తయ్యాక డబ్బులు ఇవ్వకపోవడంతో కారు దొంగిలించామని తెలిపాడు. దీంతో కారు దొంగతనం కేసు కాస్త హత్య కేసుగా మారింది. అనంతపురం జిల్లాకు చెందిన రవీంద్రారెడ్డి జూట్ల జయమ్మ అనే మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో మనస్పర్ధలు రావడంతో మరొకరిని రెండో వివాహం చేసుకున్నాడు. తొండవాడలోని విల్లాస్లో కాపురం పెట్టి బుచ్చినాయుడుపల్లి గ్రామంలో నాటుకోళ్లు, ఆవులు, గొర్రెల ఫామ్ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. భర్త ఆచూకీ కోసం వెతికిన జయమ్మ చంద్రగిరి మండలంలో ఉన్నాడని తెలుసుకుని గతేడాది మే 25న రవీంద్రారెడ్డి నిర్వహిస్తున్న కోళ్ల ఫారానికి వచ్చి నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణలో జయమ్మ మృతి చెందింది. దీంతో గంధం అప్పారావుతో పాటు మరో ఇద్దరితో బేరం మాట్లాడుకుని జయమ్మ మృతదేహాన్ని రాజంపేట తీసుకెళ్లి ఖననం చేశారు. తిరుపతి వెళ్ళొస్తానని చెప్పి వెళ్లిన జయమ్మ తిరిగి రాకపోవడంతో సోదరుడు దేవేంద్ర అనంతపురం 4వ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గతేడాది జూన్ 3న అక్కడి పోలీసులు మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు జయమ్మ గురించి ఎలాంటి ఆచూకీ తెలియకపోగా తాజాగా కారు చోరీ ఘటనతో గుట్టంతా బయటపడింది. పోలీసులు నిందితుడు రవీంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.